నిన్న ఉదయమే మనం మాట్లాడుకున్నాం. కొన్ని కొన్ని విషయాల్లో వైసీపీ సీరియస్ అయ్యేంత వరకు ఎందుకు తెచ్చుకుంటుందో, కొన్నిసార్లు వేగంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోదు అని. తన మాజీ డ్రైవర్ను చంపిన కేసులో ఆయన అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత హత్య చేసినట్లు ఆయనని అంగీకరించాడు అని చెప్పి ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకెందుకు ఆలోచిస్తున్నారా? మీ సొంత పోలీసులే చెబుతూ ఉన్నారు హత్య చేశాడు అని. ఆయనను సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుండి, అలా చూడడం చూసుకుండడం ఏంటి అని చెప్పి. అయితే ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు కదా, తను దావోస్లో ఉన్నారు, మరి తర్వాత ఖచ్చితంగా మాట్లాడే ఉంటారు ఇక్కడ పార్టీ టీం. సో వీళ్ళు మాట్లాడినట్టున్నారు, అనంతబాబును అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ అధికారికంగా ప్రకటించారు. సరే ఇప్పుడు ఇంకా ఆయన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయడం అంటారా? హత్య కేసులో ఆయన మీద కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ను బేస్ చేసి అప్పుడు మండలి చైర్మన్ గారు ఆయన్ను బర్తరఫ్ చేయాలా ఏంటా అన్న విషయం అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ హత్య కేసు విషయంలో సీరియస్గానే స్పందించింది. సొంత పార్టీ ఎమ్మెల్సీ అయినా కూడా తనను కూడా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు తానే హత్య చేసినట్లు అంగీకరించిన తర్వాత పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. నెక్స్ట్ ఫైనల్గా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్సీ పదవి నుండి కూడా ఖచ్చితంగా డిస్మిస్ చేయొచ్చు మండలి చైర్మన్ గారు.